జరిగింది. ఈ బడ్జెట్ అంచనా 182,914 కోట్లు. గత సంవత్సరం సవరించిన దానికంటే గత సంవత్సరం 142,000 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెడితే, సవరించినటువంటి అంచనాతో బడ్జెట్ ప్రవేశపెడితే ఈ సంవత్సరం ఎట్లాంటి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు లేకపోయినా రాకపోయినా, ట్యాక్సులు మనం ఈ రాష్ట్రం నుండి కట్టినటువంటి ట్యాక్సులు అదే స్థాయిలో ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి ఏ సంక్షేమ పథకం కోత ఉండకూడదు అని, సంక్షేమ పథకం మధ్యలో ఆగకూడదు అని, అభివృద్ధి అద్భుతంగా ముందుకు జరగాలి అని ఒక కృతనిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో ఇవాళ 182,914 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది తప్పకుండా తెలంగాణ అనేటువంటిది ఈ దేశంలోనే ముందుకు పోతున్న అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందు వరుసలో నిలబడుతున్నటువంటి రాష్ట్రంగా నిలబడ్డది అనేటువంటి విషయం ఇవాళ బడ్జెట్ చూస్తే అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో గతంలో ఏవైతే హామీలు ఇచ్చినారో ఎన్నికల సందర్భంగా, మా ప్రభుత్వం ఏమైతే మాట చెప్పిందో అది చెప్పిందే చేసేట్లుగా, నేను గతంలోనే చెప్పినట్టుగా ఏ మాట చెప్పినా అది శిరసావహిస్తూ, టీఆర్ఎస్ మేనిఫెస్టోలు అన్నీ కూడా ఒక బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా భావించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఏ మాట అయితే చెప్పినామో ఆ మాటని తూచా తప్పకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టే వస్తున్నటువంటి ప్రతి ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్కి అనుకూలం. ఎందుకు అంటే చెప్పిందే చేసే పార్టీ కాబట్టి, చెప్పిందే చేసే ప్రభుత్వం కాబట్టి ఇవాళ ప్రజలందరూ కేసీఆర్ గారు వెంట ఉన్నారు, ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుకోసం నమ్మినటువంటి ప్రజల్ని, నమ్మకం ఉంచినటువంటి ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క క్షణం కూడా అసంతృప్తి ఉండే పద్ధతిలో కాకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ గ్రామీణాభివృద్ధికి 23,000 కోట్లు కేటాయించడం అంటే, కేసీఆర్ గారు ముందు నుంచి కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, పల్లెలే పట్టుకొమ్మరు, దేశానికి వెన్నుకు ముక్క లాంటి ఈ పల్లెలు తప్పకుండా అభివృద్ధి జరగాలి అంటే పల్లెల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నారో, గత సంవత్సర కాలంగా ఏదైతే ఎక్సైజ్ చేస్తా ఉన్నారో, మొన్నటిదాకా మరి గ్రామ ప్రగతి కోసం గ్రామాల్లో ఏ కార్యక్రమాలు అయితే జరిగినాయో, మరి ఆ గ్రామాలు అభివృద్ధి జరగాలంటే తప్పకుండా వాటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 23,000 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అక్కడికే పరిమితం కాలేదు, ఇవాళ పట్టణం నుంచి పల్లె నుండి పట్టణం వరకు కూడా అన్నీ కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి సంతరించుకోవాలని, హైదరాబాద్ నగరానికి కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడు పెట్టినటువంటి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాదు ఎప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ని ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి, పట్టణ ప్రజలు, పల్లె ప్రజలు అందరి దీవెనలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. అక్కడే కాదు, ఇవాళ ఆరోగ్యం విషయంలో దేశంలో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, ఒకటి తర్వాత ఒకటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇవాళ తెలంగాణ నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం దేశంలోనే 3వ స్థానంలో నిలబడ్డది. కేసీఆర్ గారి దూరదృష్టి, కేసీఆర్ గారి దృఢ సంకల్పం ఇవాళ ఆరోగ్య రంగంలో తెలంగాణ 3వ స్థానంలో నిలబడ్డది. దానికోసం వైద్యానికి